ఎలక్షన్లు వస్తున్నాయి కదా, బై ఎలక్షన్లు ఎవరికి ఓటేస్తే అభివృద్ధి వస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ అయితే బోధకాలకు పెన్షన్ ఇస్తుంది, నాకు కేసీఆర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు కేసీఆర్ పథకాలు ఎట్లున్నాయి? కేసీఆర్ పథకాలు బాగానే ఉన్నాయి, ఆయన చూసినాం కదా, ఆయన ఇది చూడబోతాం ఏం చేస్తాడు. ఇప్పటిదాకా ఆల్రెడీ మీకు రాజగోపాలే ఎమ్మెల్యే, ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఆయన చేసిండా? ఏం చేయలేదు. పథకాలన్నీ కేసీఆర్ పథకాలు బాగానే ఉన్నాయా? వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు వస్తున్నాయి, నాకు బోధకాల పెన్షన్ వస్తుంది, ఒకసారికి ఎక్కువ 60 ఏళ్ళ పెన్షన్ వస్తుంది, వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. పొలం ఉందా మీకు, రైతు బంధు ఇట్లా వస్తుంది? వస్తుంది, 3 ఎకరాల పొలం ఉంది. ఇస్తుంది మీకు గెలిస్తే? కేసీఆర్కి ఇద్దాం అనుకుంటున్నాం, ఇంతకుముందు కూడా అట్నే వేసినాము, ఇక పెన్షన్ వస్తుంది అట్లా ఇద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ రానియలే అప్పుడు నాకు పెన్షన్ రానియలే, ఈ మీ కేసీఆర్ రాగానే నాకు ఎమ్మెల్యే వాళ్ళు ఆ నెలనే వేయించారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడు పెన్షన్ రాలేదు నాకు, అసలు రానే రాలేదు, నా దగ్గరికే రానిలే వాళ్ళు ఏది పెట్టుకున్నా కానీ. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మిగతా రాజకీయం ఉన్నప్పుడు ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కరెంట్ కానీ ఇవన్నీ ఏం ప్రాబ్లం లేదు, లేదు రైతు మంచిగా తెల్లారినా పడుకుంటుడు, రైతులకు బాగుంది, బాగుంది రైతు బంధు అవన్నీ ఉంది, ఉంది రైతు బంధు, రైతు బంధు ఉంది, ఇది పడుతుంది ముసలి పెన్షన్ పడుతుంది, అభివృద్ధి అంతా కూడా కేసీఆర్ కేసీఆర్ నడుస్తుంది. ఎందుకు అబద్ధమే ఆయన వచ్చినాకనే జర మాకు కొంచెం నిద్రపోతున్నాం, అప్పటిదాకా మాకు కరెంట్ తిప్పల తెలియదాక ఆయనే పండేది, ఆయనే పండి సడర్కనే పండేది. ఇప్పుడు మరి రాజగోపాల్ ఏమో పువ్వు గుర్తు ఈ అని పోయింది కదా, బీజేపీ మోడీ ప్రభుత్వం అంటాను కదా, మీకేమనిపిస్తుంది అభివృద్ధి చేస్తారు ఆయన? అదివరకైతే మాకు కాంగ్రెస్ ఏమి అలా అన్న ఏం చేయలేదు, మాకేం ఇది కాలేదు, ఇంకా మరి ఏం చేస్తాడు మాకు నమ్మకం. ఏమనుకుంటున్నారు రాజగోపాల్? ఏం చేయలేదు, వచ్చిన ఒక్కనాడు కూడా ఊళ్ళో మాకు అవ్వలేదు. ఏం చేసినా కానీ కూడా ఎంపీగా కూడా చేసిండు ఏమి, మేము మేము చిన్నగున్నాడు ఏం చేసిండో కానీ మాకు అంతరం మా తెలిసినంత వరకు అయితే ఆయన. ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి ఉంటుంది అనుకుంటున్నాను? సిఆర్ఎస్ఏ గెలవాలి. మీరు చెప్పండి కేసీఆర్ పరిపాలన వచ్చే తెలంగాణ మా ఊరు తెలంగాణ ఇక్కడ మాకైతే చెప్పడానికి గురించి ఏమన్నా చెప్పాలి కూడా చేసిండు ఆయన, పథకాలు కూడా చేసిండు, పెన్షన్ చేసిండు లేని వాళ్ళకు 2000 చేస్తుండు ఆయనే చేస్తుండు కేసీఆర్, బా కరెంట్ బిల్లు ఉత్తమ బిల్లు. ఇప్పుడు మళ్ళీ బయలు ఏం చేయలేదు మాకు, బై ఎలక్షన్ వచ్చింది కదా, దీన్ని ఎవరు తప్పు ఎందుకు చేసిండు రాజీనామా ఎందుకు చేసిండు? 4 ఏళ్ళు వేసి అయ్యపోకు, ఇంక 2 ఏళ్ళు సంవత్సరం అంత ఉంది కదా, వేసి అయ్యపో కదా. మీరు ఏమనుకుంటున్నారు, అది రాంగా రాంగా రాంగే, అది చేసు రాంగే, రాజీనామా చేసు రాంగే, అది అట్టే ఇంకొక సంవత్సరం ఉంటే అయ్యపోవు. కాంగ్రెస్ ఏమవును మరి, ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరండి, ఏదైతే బీజేపీ మీద మీకున్న అభిప్రాయం? బీజేపీ అంటే ఇక మనకు అంత అనుమానం లేదు దానిలో, ఈ రేట్లు కానీ రేట్లు పెంచడం బీజేపీ పెంచింది, రేట్లు పెంచుడు, గ్యాస్ ఎంత ఉండే 500 రూపాయలు ఉండే ఎంత పెంచింది 1200 ఇప్పుడు. ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఈ ఎలక్షన్లలో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటా? ఇప్పటిదాకా కాంగ్రెస్కి వేసినాం, మా రాజగోపాల్ రెడ్డి పెద్ద చేసినాం, పంపించాం, మాకు ఇంత బురద పోసిండు పోయాడు, ఇన్నేళ్ళ ఒక గద్దెమ్మ అదొకటి కట్టిండు ఆయన మొత్తం, ఏది కాంగ్రెస్ ఆ పిల్లర్ పోసి అది కట్టిండు ఆయన సొమ్ము, మా వల్ల పెద్ద అయ్యిండు పోయిండు. ఫస్ట్ రాజకీయ వేయడం ఆయనది, ఫస్ట్ ప్రారంభం అసలు ఈసారి రాజకీయ వాడి తెలియదు, ఈ ఊరాజే కూడా తెలియదు ఆయనకు, ఆ బాపనిజాలు ఏందో ఆయన ఉన్న తలవి ఏందో అంతేగా. ఈ ఊరికి వచ్చినాకనే ఆయన రాజకీయం, పాల్బాయ్ గోడరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళంతా అప్పటిదాకా ఆయనకి ఏం తెలియదు రాజకీయం అని తెలియదు. ఈసారి ఇంకెందుకు ఏమంటదు, అంటే ఏం చేయలేదు, ఆ దిమ్మేస్తే దానికి ఏం ఉపకారం ఉంది మాకు, అది ఒక్కటే చేసిపోయిండు, ఒకసారి ఎంపీ చేసిండు, ఒకసారి ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, లాస్ట్ మమ్మల్ని వదిలిండి అవతల పడ్డాడు. ఇప్పుడు ఇంకేం పెడతావు ఇకను, ఇంకెందుకు ఇప్పుడు పచ్చవాత వచ్చింది 6 నెలలు ఇట్లా కూడా ఎత్తుకొని తిరిగినాం ఆయన, ఉట్టికి కాదు మామూలు కదా ఆయన, రాత్రి వాళ్ళు కష్టపడ్డాం మేము. కేసీఆర్ కేసీఆర్ ఏం నచ్చింది మీకు పరిపాలన? ఏం మరి ఎందుకు మరి ఈయన ఏం నచ్చిండు, ఇగో సస్తం తయారైన ఇప్పుడు ఒక 15 చేసి ఉండి ఎమ్మటి మీకు టీఆర్ఎస్కి వేస్తారా ఇప్పుడు ఓటు, కాంగ్రెస్కి వేస్తారా పోలీ? కాంగ్రెస్ ఎవరికి వేయాలంటారు? టీఆర్ఎస్కి వేస్తే టీఆర్ఎస్ పరిపాలన కేసీఆర్ పరిపాలన చూసేస్తావా, లేదంటే రాజగోపాల్ మీద ఉన్న కోపంతోనే? రాజగోపాల్ రెడ్డి మీద ఉన్న కోపమే, అసలు ఇంతవరకు నేను వేరే పార్టీకి వేరే ఓటర్లు వేరే దాంట్లో కూడా జెండా కూడా పడలే, ఇదే ఫస్ట్ టైం తప్పలే, అంత కష్టం పేరు కూడా గుర్తు ఆయన ఫస్ట్ నుంచి ఎత్తుకొని తిరిగినాం మాకు, ఇది ఒక్కటే పెట్టిపోయింది దిమ్మ ఒక్కటే,
దత్తీసుకొని కలిసిన పచ్చవాత వస్తే కూడా మా క్యాండిడేట్లు కూడా ఎట్లా ఉందని అడగలే. ఇంకేం చేస్తావు? ఇంకేం ఇంద్ర నుండి నిధులు తెచ్చి డెవలప్ చేస్తా. ఆయన నిధులు నింపుకోవాల్సింది అంతేగాని ఒవ్వరికి ఒకటి రూపాయి. ఇప్పుడు గల్లీ గల్లీ తిరుగు, ఆ ఎర్రమట్టి ఓపించింది అంతే ఆయన. ఇంకా వాళ్ళే చేస్తారా, ఆయనే గెలుస్తాడు. అంతే ఆ ఎర్రమట్టి ఓపించిండు ఇంత ఓరు దాకా. సెక్రటరీ శ్రీనివాసరావు పంతులున్నప్పటి సంది కూడా ఆ మట్టి ఓట్లు ఈ ఊళ్ళోకి రాలే. ఈయన తెచ్చిండు, ఇప్పుడు కేంద్రం పోయి తీసుకొచ్చిండు ఆ మట్టి. గదే గతికైనది. మళ్ళీ అదుకొని పోతాడా, తర్వాత ఉంటాడు ఆయన, తర్వాత ముచ్చటది. ఎలక్షన్ అయినాక కనబడ. ఇంకా ఇప్పటిదాకా ఆ రోజు వచ్చినాం, మీ దగ్గరికి వచ్చినాం, వాడి దగ్గరికి వచ్చినాం, మా దగ్గరికి వచ్చినాం. వాడ దాస్తుండు ఇస్తుండు, ఈడ దాస్తుండు, ఎమ్మడి తిరిగినాం. ఫస్ట్ రాజకీయం ఏంటి ఆయనది? ఈయన చేసే పనికి ఏం చేస్తుంది చెప్పు? ఏం చేయలేంగా. ఏది నువ్వు సరే, మీరు డబ్బు సంపాదించుకో, నీ పదవిలోకి వచ్చి ఎంత ఏది నువ్వు ఇలా నువ్వు సంటర్ రాకపోతాను కంటే మాదే అది, నీ సొంతం కాదు అది, నీ సంపాదించుకుంది కాదు, నీ కష్టపడేది కాదు అది. మేము ఓట్లు వేస్తేనే సంటర్ రాకపోయినా, కానీ ఓట్లు లేకపోతే అసలు ఇక్కడ ఎవరని తెలియదు నీకు. ఈ సభ ఉప ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? నేనా? నాది టీఆర్ఎస్ పార్టీ. మరి టీఆర్ఎస్ పార్టీయా? ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు నచ్చింది అంతగానో? నచ్చింది అంటే ఆపద నుంచి అన్ననే ఉన్నగా మారలేదు అన్నట్టు. పథకాలు నచ్చినాయా? టీఆర్ఎస్ కేసీఆర్ నచ్చింది అప్పుడు. పథకాలు అంటే మొదటి నుంచి గాండకు పోయినా అన్ననే ఉన్నాం. ఇంతవరకు పైసలు రాలే మాకేమున్నాయి, పింఛనే 2000 పింఛన్ ఇస్తుందా? పెన్షన్ టైంకి వస్తుందా? వస్తుంది సార్, పింఛన్ అయితే వస్తుంది. ఇంకా ఇవి మన కళ్యాణ లక్ష్మి ఇవన్నీ అందరికి వస్తున్నాయి కుటుంబ సభ్యులకి? వస్తున్నాయి. కేసీఆర్ పరిపాలన ఇంకేం నచ్చింది మీకు బాగా? ఇక పరిపాలన అంటే ఏం మరిగ మొదట ఇంత పింఛన్ ఇస్తుండు, రైతు బంధు ఇస్తుండు. ఇక దాని వలన ఇక మాకు ఇక అన్నప్పుడు అట్లా ఇక మాకు మొదటి నుంచి అందులో కల పోయినాక ఇక అదే అయిపోతుంది అనుకుంటూ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ చూసుకుంటే బీజేపీని గురించి తెలుసా మీకు? ఎట్లా ఉంటుంది వాళ్ళ రాజకీయం? రాజగోపాల్ రెడ్డి చూసి ఓటేస్తారా ఒకవేళ వేసేటోళ్ళు ఉంటే? సారు అటు ఉన్నారు ఇటు ఉన్నారు, కాకుంటే బీజేపీ ఈ రెండు అయితే తగ్గ పోరుగానే అవుతున్నాయి. ఇక ఇవరకైతే ఆయన ఎమ్మెల్యే మా కాడనే నియోజకవర్గం, కానీ మరి ఆయన ఇవరకైతే అవ్వలేదు. మరి ఇప్పుడైతే వస్తాడా? ఊర్లలోకి వస్తాడా? వస్తాడు, ఇప్పుడైతే వస్తుండు, కానీ ఆ వరకైతే రాలే. ఎలక్షన్లకు అండి వస్తున్నాడు? వస్తుండు. అంతకుముందు ఎప్పుడు రాలే? రాలే, ఊళ్ళకైతే రాలేదు. మరి ఆ వరకు రాజగోపాల్ రెడ్డి ఏమైనా అభివృద్ధి చేసిండా? చేయలేదు సార్, ఇవరకైతే చేయలే. ఇంక ఇప్పుడు గెలిస్తే గట్ట ఏమన్నా కానీ ఇవరకైతే ఏం చేయలేదు సార్. టీఆర్ఎస్ పార్టీ అంటే బాగా ఇష్టం, అభివృద్ధి బాగానే చేస్తున్నాడు. ఇక చేస్తుండో ఆయన చేస్తాడో మాకైతే తెలియదు, కానీ ఇక ఏంటంటే అందరూ మడి పోయి ఆ ఓటు అయితే చేస్తున్నాం అయ్యా. ఇప్పుడు కేసీఆర్కి అయితే చేస్తున్నాం, మాకు ఇంత పిలిచిని ఇస్తుండ్రు, రైతు బాంధు ఇస్తుండ అని. ఇక దాని వలన మాకు అభిమానం అన్నట్టుగా అంతే. ఇప్పుడు మామూలుగా టీఆర్ఎస్కే వేస్తా అంటే ఓటు అయితే కేసీఆర్దే సార్, కేసీఆర్దే సార్ మాకు. ఎందుకంటే మొదటి నుంచి నాకు మాదే ఉంది, మాకు అభిమానం కూడా ఆయనదే, కేసీఆర్దే. బై ఎలక్షన్ వచ్చింది కదా, ఓటు ఎవరికి వేద్దాం? ఓటు మాత్రం టీఆర్ఎస్కి వెళ్ళండి, ఎందుకంటే ఓడిపోయినా కూడా మనకు చాలాసార్లు వస్తుండే విలేజ్కు కోసుకుంట ప్రభాకర్ రెడ్డి. ఆయన కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి గెలిచినప్పుడు ఊరికి ఒకసారి కూడా వచ్చిండో రాలేదు. కొన్ని ఊర్లకు చాలా మటు 90% ఊర్లకు రాజగోపాల్ రెడ్డి ఒకసారి వస్తే మా ఎక్కువ ఆయన దేవుడు లెక్క దర్శనం అయ్యేది. ఆయన ఏమైనా ఆయన బిజినెస్ కోసం వ్యాపారం కోసం వచ్చింది తప్పితే ఏం లేదు. ఆయన ప్రజలను ఏమైనా పరిపాలన ఇద్దాం, ప్రజలకు ఏమైనా మంచి పనులు చేద్దాం అనేది అయితే ఏం లేదు రాజగోపాల్ రెడ్డికి. కాబట్టి ఓడిపోయినా గెలిచినా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి చాలాసార్లు వచ్చిండు ఏ విలేజ్కైనా, కాబట్టి కూసుకున్న ప్రభాకర్ రెడ్డిని ఈసారి గెలిపారని. నాలుగు సార్లు ఓట్లు వేసి గెలిపించారు మునుగోడు ప్రజలు, ఇప్పటివరకు ఈ 4 సార్లు గెలిచిన కారణం ఏంది? అసలు అభివృద్ధి చేయకుండా ఇప్పటికీ ఎమ్మెల్యే గెలిచిన ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా వాళ్ళు మొత్తం కాంగ్రెస్ 4 సార్లు వచ్చింది వ్యక్తిగతంగా చూసిండ్రా పార్టీ పరమైన ఓట్ల? అవి వ్యక్తిగతంగా ఏం చూడలేదండి. ఇప్పుడు ఇంతకుముందు సిపిఐ గెలిచినా 4-5 సార్లు గెలిచినా కూడా పార్టీ పరంగానే చూసారు, కానీ ఉజ్జని యాదగిరి అంతకుముందు గెలిచిండు ఒక 10 ఏళ్ల కింద, ఆయనను కూడా వ్యక్తి కంటే పార్టీకే ఎక్కువ ఇష్టపడ్డారు. అంతకుముందు ఏమో సిపిఐ బాగుండే బలంగా, కాబట్టి పార్టీ పరంగానే పోయారు. అప్పుడు కూడా సిపిఐ గెలిచినప్పుడు కూడా పార్టీ పరంగానే గెలిపించారు. కాకపోతే ఏంటంటే ఉజ్జని యాదగిరి రావు ఏంటంటే ఆయనకు ఫండ్స్ రాక ఆయన పనిచేయలే అంతే. ఆయన కూడా అన్ని విలేజ్లకు చాలాసార్లు పోయిండు, కానీ ఆయనకేంటంటే పైన అధికారం లేక ఆయన ఏం పనిచేయలేకపోయిండు అంతే.
ఈయననేమో అంతో ఇంతో బిజినెస్లు ఉన్నాయి, 10 రూపాయలు ఉన్నాయి, ఉన్నా కూడా ఏం చేయలేకపోయింది రాజగోపాల్ రెడ్డి. ఆయననే ఉజ్జని యాదగిరి ఏమో డబ్బులు లేక చేయలేకపోయాడు అభివృద్ధి, ఈయననే డబ్బులు ఉన్నా కూడా ఏం చేయలేకపోయాడు, అంతే తేడా. ప్రభుత్వం సహకరించలేదని అంటున్నారు కదా ఈయన కాంగ్రెస్ పార్టీ సార్. ఇప్పుడు ఎన్నో కోట్లకు మస్తు చాలా కోట్లకు ఉన్నాడు, ప్రభుత్వం సహకరించాలనే ఉంది, ప్రభుత్వం సహకరించకున్నాడు అంతో ఇంతో పని చేయొచ్చు. ఆయన ఏ పని చేయడు, ఆయన బిజినెస్ కోసం వచ్చిన కాబట్టి ఏం పని చేస్తాడు, ఏం చేయడు. బిజినెస్ కోసమే ఇప్పుడు మళ్ళీ మారింది కూడా, బిజినెస్ కోసమే మారిండు బీజేపీకి. ఓట్ల పరంగా ఇప్పుడు గెలుపు పరంగా చూస్తే మళ్ళీ టీఆర్ఎస్ గెలితేనే ఇక్కడ అభివృద్ధి ఉంది అంటారా? టీఆర్ఎస్కే ఉంది అభివృద్ధి, ఎందుకంటే పైన కూడా మళ్ళీ వచ్చేసారు కూడా పైకి కూడా టీఆర్ఎస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి అవుతుంది అంతో ఇంతో. ఏంటి ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఓట్లు ఎవరికి వేసి గెలిపిస్తే మంచిది? నేను టీఆర్ఎస్ పార్టీకి వేస్తే మంచిది అని నేను అనుకుంటున్నా ఉద్దేశం, ఎందుకంటే మన అధికారం మన స్టేట్లో అదే ఉంది కాబట్టి మన కాన్స్టిట్యూంటి గిట్ట మునిగోడులో టీఆర్ఎస్ ఉంటే మనకు అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నా. పథకాలు కేసీఆర్ని చూసి ఓటేస్తావా లేకపోతే రాజగోపాల్ రెడ్డి మీద వ్యతిరేకత? రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకత ఏం కాదు, కేసీఆర్ పెట్టిన మంచి మంచి స్కీమ్ చూసి ఓటేద్దామని నేను అనుకు. మామూలుగా ఏం నచ్చినాయి కేసీఆర్ పెట్టిన పథకాలలో నీకు? రైతు బందే కానీ, కళ్యాణ లక్ష్మే కానీ, ఆసర పెన్షన్, ఇప్పుడు కొత్త కొత్తలకు అందరికి ఇస్తుంది కాబట్టి నాకు మంచి పథకాలు అవన్నీ చూసి ఓటేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రధానమంత్రికి మళ్ళీ పోటీకి కేసీఆర్ పోతాడు, భారత రాజకీయాల్లోకి పోతాడు, ఇక్కడ కేటీఆర్ని ఇస్తాడు అనే టాక్ వస్తుంది. మరి మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కదా, అభివృద్ధి ఎట్లుంటుంది అనుకుంటున్నాను? ఆయన ఉండకపోయినా కేటీఆర్ అని ఉంటాడు ముఖ్యమంత్రి. ఆయన కేటీఆర్ వాళ్ళ గిట్ట ఏం చేసినా, కేటీఆర్ చేసినా అలా కేసీఆర్ని సజెషన్ చేసుకుని చేస్తారు, ఆయన పాలనలే ఈయన పాలనలాగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ మునుగోడు పరంగా చూస్తే కేసీఆర్ సహకరించలేదు కాబట్టి అభివృద్ధి చేయలేకపోయాడు రాజగోపాల్ అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇంకా దాని ప్రకారం అయితే ఆయన తప్పు మాట్లాడుతుండు. ఆయన ఆపోజిట్ పార్టీ కాబట్టి ఆయన కేసీఆర్ని ఉద్దేశించి కేసీఆర్ అడుగులు మాట్లాడింది కాబట్టి ఆయనకు నిధులు రాకపోవడం జరిగింది. మనకి ఇప్పుడు కాన్స్టిట్యున్సీ మన మునుగోట్ల కూసుకుని ప్రభావం మంచిగా ఉంటుంది. ఈ బై ఎలక్షన్ వచ్చింది కదా, ఏంది ఎవరికి ఓటేస్తే బెటర్ అనుకుంటున్నారు? ఓటుకైతే కూసుకుల ప్రభాకర్ రెడ్డి ఓటేస్తేనే బెటర్ అనిపిస్తుంది మాకు. టీఆర్ఎస్ ఇది రాజగోపాల్ ఎన్న డేయలేదు, ఆయన చేసిన ఘనకార్యం ఏమి లేదు. ఆయన చెప్పులు మాట్లాడలేవు అంతే కానీ కమిషన్ కాంట్రాక్ట్ల కోసం ఆయన పార్టీ మారిన దానికోసం అని కదా రేపు అది పడిపోయి ఆయన కొద్ది చేతులు ముడుచుకొని మళ్ళీ సొంత పార్టీకే వచ్చేస్తాడు. అన్నో పార్టీ తమ్ముడో పార్టీ గెలిస్తేనేమో ఆయన వస్తాడు, ఓడిపోతేనేమో ఈయన పోతాడు అని ప్లాన్ ప్రకారం వాళ్ళు నడుస్తుంది. అది చేసిన ఉద్దారకం ఏం లేదు, ఎన్నడూ పోరాటం చేయలేదు, డబ్బులు ఉన్నాడు రాజ్యం చేస్తుండడు. డబ్బులు లేని ఇంతవరకు ఆయన చూసి ఓట్లా వేసిన పాపన అవ్వలేదు. ఇంతకుముందు ఎంపీ చేసిండు, డబ్బులతో గెలిచిండు, తర్వాత ఎమ్మెల్సీ డబ్బులతో గెలిచిండు, మళ్ళీ పోయిండు ఎంపీ పోయిండు, ఇప్పుడు ఈసారి ఏదో డబ్బులతో మళ్ళీ గెలిచిండు, మళ్ళీ ఈ మూడోసారి గుస్తాబ్దం అయిపోతాడు. ఆ నమ్మ ప్రసక్తే లేదని అది అంటే ఎందుకని అంటే మళ్ళీ ఈ కాంట్రాక్ట్లో డబ్బులు రాజగోపాల్ డబ్బులే ముఖ్యం, డబ్బుల మనిషి అని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆవాజ చూపిస్తుండు. సామాన్య పోరాటం చేసే డబ్బు చూపి సోమ దగ్గర తగిలి లేదు ఆయన కాడ, డబ్బులు లేదు బయటకు వెళ్ళాడు, డబ్బులే చూపించి ఆశ చూపించి అంతే. వర్గంలో ప్రజలతో మమేకం కాడంటారా ఇంతవరకు చాలా మంది డబ్బులతో మమేకం, డబ్బులు ఇస్తే కూడా ఆయన పోతాడు ఆయన చుట్టం అంతేగా, డబ్బులతో మమేకం అవుతాడు ఆయన. డబ్బులు లేని రాజకీయం చేయలేడు ఆయన, ఓ మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు, నా కాడ వెనుక డబ్బు ఉంది రారి నా ఎమ్మడి తిరుగురి అని చెప్తాడు అంతే. మరి ఇక్కడ ప్రభుత్వంలో ఒక మంత్రి జగదీశ్వర్ రెడ్డి లాంటి మంత్రులు ఉన్నా కూడా మునుగోడు పరంగా చూస్తే డెవలప్మెంట్ అంతంత మాత్రంగానే ఉంది, ఎందుకు అయిపోయింది? ఈ రాజగోపాల్ రెడ్డి వల్లనే, ఈ ఇస్తుంటే నిధులు తెచ్చుకోడు, దానికోసం చేసి పెట్టాడు, తెచ్చి పెడితేమో పోరాడితేమో నాకు వస్తే నా పేరు వాళ్ళ పేరు వస్తుంది అనుకుంటాడు. దానివల్ల పోరాట శక్తి లేదు, డబ్బులు పెడితే గెలుస్తాను ఒక గట్టి ధీమా ఉంది ఆయన దగ్గర. బై ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరికి ఓటేస్తే మంచి అనుకుంటా? ఎవరికి అయినా ఎవరికి వేసేటప్పుడు వేస్తాము, దాని బుద్ధి ఎట్టుంటే అటే వేస్తాము. రాజగోపాల్ పరంగా చూస్తే కేసీఆర్ గులాబీ పార్టీను, రాజగోపాల్ వ్యక్తిగతంగా చూస్తే ఎవరి ఎవరికి వేస్తే ఇక్కడ అభివృద్ధి వస్తుంది అనుకుంటా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన ఇటువరకు ఏమి చేయలే మునుగోడు, ఆ మూడేళ్ళు ఉన్నోళ్ళు ఏం చేయలే. ఇప్పుడు వాడు కేసీఆర్ తొనుకో మునుకో ఆయనే చేసిండు, ఇటు రైతులకు ఇచ్చిండు, ఇటు పింఛన్లు ఇస్తుండు, అన్నీ చేస్తుండు, కేసీఆర్కే వేద్దామని చూస్తున్నాం అంతే. రాజగోపాల్ ఇంతకుముందు నుండి కూడా ఎప్పటి నుండో రాజకీయాలు వాళ్ళ కుటుంబం ఉన్నారు, 3 సార్లు వచ్చారు కదా, అంతకుముందు ఎట్లా చేసిపోయిండు ఎంపీకుండి, ఇప్పుడు ఎమ్మెల్యేకి వచ్చి కూడా 3 సంవత్సరాలు ఇక ఏమనంటే ఈ కేసీఆర్ ఇస్తలేడు కేసీఆర్ ఇస్తలేడు సభ గంట పోయిండు, రాజీనామా పెట్టిండు, మళ్ళీ ఇప్పుడు వేయ ఎలక్షన్ పెట్టిండు. కరెక్టే అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది మళ్ళీ ఎలక్షన్లో మీ వచ్చు ఇక వస్తురంటే ఇక పైసలు ఓని పైసలు ఓడి పైసలు ఇస్తే ఆయనకే ఇస్తే అట్టుండు జనం.
అంతే. ఈ కేసీఆర్ పథకాలు అయితే అన్ని బాగానే ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి. నీళ్ళు వస్తున్నాయి, పింఛన్లు ఇస్తాడు నెలకు 3,000 2,000 ఇస్తుండు, నీళ్ళు వస్తూనే ఉన్నాయి. రైతు బంధు వాటది